హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు హాంటర్స్. ఇది ఒక కొరియన్ సినిమా. ఇది 2010లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక పిల్లాడిని చూపించారు. ఇది 22 సంవత్సరాల క్రితం జరిగిన కథ అని చూపించారు. వాళ్ళ అమ్మ షర్టును పట్టుకుని పిల్లాడు వెళ్తున్నాడు. తన కొడుకు కళ్ళను బ్యాండేజ్ తో వాళ్ళ అమ్మ కట్టేసింది. అతనికి ఒక కాలు లేదు, ప్లాస్టిక్ కాలు పెట్టారు. అతడు కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ వాళ్ళ అమ్మ తెరవద్దని చెప్పింది. చాలా భయంతో కొడుకును పట్టుకుని వాళ్ళ అమ్మ సూట్ కేస్ తో వెళ్తోంది. వీళ్ళు ఒక చోటుకు వచ్చి సెటిల్ అయ్యారు. తన భర్తకు భయపడి కొడుకును తీసుకుని ఈ అమ్మ వేరే చోటుకు వచ్చింది. అప్పుడు అక్కడికి ఆమె భర్త వచ్చాడు. ఏంటే, నన్ను వదిలేసి వస్తే నాకు తెలియదని అనుకున్నావా? ఈ పిశాచిని ఇంకా నువ్వు నీతోనే పెట్టుకున్నావా అని తిడుతుంటాడు. ఆ తర్వాత ఇష్టం ఉన్నట్లు ఆమెను కొడుతుంటాడు. వాళ్ళ అమ్మను కాపాడాలని చెప్పి తన కళ్ళను బ్యాండేజ్ తో మూసేసింది కదా వాళ్ళ అమ్మ. అప్పుడు అతడు బ్యాండేజ్ ను తెరుస్తున్నాడు. అప్పుడు అతడు దాన్ని ఓపెన్ చేసి చూశాడు. వాళ్ళ నాన్నను కళ్ళతోనే కంట్రోల్ చేస్తున్నాడు. కళ్ళతో చూస్తూనే అతన్ని వెనక్కి నడిపించేస్తున్నాడు. రోడ్డు మధ్యలోకి తీసుకొచ్చి నిలబెడతాడు. అప్పుడు అతడే తన చేతులతో తన తలను తిప్పుకుని అక్కడికక్కడే చనిపోతాడు. ఇదంతా చూసి రోడ్లో ఉన్న వారంతా భయపడిపోయారు. ఈ చిన్న పిల్లాడు ఇంత ఉన్నప్పుడే ఇంత పెద్ద క్రైమ్ చేశాడు. వదిలితే ఇతడు మిగతా వాళ్ళందరినీ చంపేస్తాడని చెప్పి తన కొడుకునే గొంతు పిసికి చంపేయాలని ఆ తల్లి అనుకుంటుంది. అతని తలకు ఒక క్లాత్ చుట్టి అతని గొంతు పిసికి చంపేయాలని అనుకుంది. గొంతు పిసుకుతుంటే అతడు నొప్పిని భరించలేకపోతున్నాడు. ఒకనొక సమయంలో ఆ క్లాత్ కు చిన్న రంధ్రమైంది. ఆ రంధ్రం గుండా వాళ్ళ అమ్మను అతడు చూశాడు. మరుసటి క్షణమే వాళ్ళ అమ్మను అతడు కంట్రోల్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మను అడవిలో లోపలికి వెళ్ళమని అతడు కంట్రోల్ చేశాడు. ఆమె కూడా తన పట్న తను లోపలికి నడుచుకుంటూ వెళ్తోంది. ఇకపై తను అమ్మతో ఉండలేనని చెప్పి ఇతడు ఇంకో వైపు వెళ్ళాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇతనికి 20 ఏళ్ళయ్యాయి. ఇతడే ఈ సినిమా విలన్. చేపలను కూడా తను కంట్రోల్ చేయగలనా అని చెప్పి అతడు ట్రై చేస్తుంటాడు. వాటిని కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాడు. ఆ తర్వాత పెద్ద హోటల్ కు వెళ్లి రిసెప్షనిస్ట్ ను మైండ్ కంట్రోల్ చేసి బిల్లు చెల్లించకుండానే ఒక రూమ్ లో దిగాడు. ఇంకోవైపు స్క్రాప్ గోడౌన్ ను చూపించారు. ఇక్కడే హీరో పనిచేస్తుంటాడు. హీరోకు ఇద్దరు స్నేహితులున్నారు. నల్లగా ఒక స్నేహితుడు, తెల్లగా ఒక స్నేహితుడు ఉంటారు. వీళ్ళంతా కలిసి పనిచేస్తారు. ఆ తర్వాత జాలీగా ఊరంతా తిరుగుతుంటారు. ఇప్పుడు వీళ్ళు ఇంతగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే రేపు హీరో యొక్క బర్త్డే. అప్పుడు వీ ఇద్దరు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని హీరోకు చెప్పి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పారు. అదే టైంలో నడి రోడ్లో నిలబడి మాట్లాడుతున్న హీరోను ఒక ట్రక్ ఢీకొట్టింది. వెంటనే అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారు. మిగతా వాళ్ళైతే చాలా డేంజర్ పరిస్థితుల్లో ఉండేవారు, కానీ ఇతను మాత్రం చాలా త్వరగా కోలుకున్నాడు. ఇది చూసి డాక్టర్లే ఆశ్చర్యపోతున్నారు. ఇంత వేగంగా కోలుకోవడం మేము ఇంతవరకు చూడలేదని వాళ్ళు అంటుంటారు. హీరోకు దెబ్బలు తగలడం వల్ల అతన్ని పనిలోంచి తీసేశారు. ఈ విషయాన్ని చాలా బాధగా హీరోకు వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు హీరో ఇంటికి వచ్చాడు. మళ్ళీ ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఇప్పుడు అతడు ఒక ఇంటర్వ్యూకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఒక ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యాడు. అది చూస్తే ఒక సేటు దుకాణం. బంగారం కుదువబెట్టి డబ్బులు తీసుకెళ్తుంటారు కదా, అలాంటి షాప్ కి ఇతడు వచ్చాడు. ఓ, ఇంటర్వ్యూకి వచ్చావా, రారా అని సేటు అతన్ని లోపలికి తీసుకెళ్లాడు. అతని బయోడేటా చూశాడు. ఫ్యామిలీ గురించి విచారించాడు. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఉద్యోగం ఇచ్చాడు. అప్పుడే సేటు కూతురు అక్కడికి వచ్చింది. ఆమె ఎయిర్ హోస్ట్ కావాలని ఆమెకు ఆశ. ఆ సేటు ఆమెను పరిచయం చేశాడు. మరుసటి రోజు బాగా రెడీ అయ్యి హీరో పనికి వెళ్తున్నాడు. అతడు కంపెనీ కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. ఇలా పనిచేస్తున్న క్రమంలో హీరోకు స్నేహితుల నుంచి ఫోన్ వచ్చింది. నా స్నేహితులు నన్ను చూడాలని అనుకుంటున్నారు, వాళ్ళను ఇక్కడికి రమ్మని చెప్పొచ్చా సేటు అని సేట్ ని అడిగాడు. ఆ ఓనర్ చాలా మంచి వాళ్ళ ఉన్నట్టున్నాడు, వాళ్ళను కూడా ఇక్కడికి రమ్మని చెప్పు అని సేట్ అంటాడు. ఇప్పుడు స్నేహితులు కూడా వచ్చారు. వాళ్ళు ఉన్నది తిని చాలా జాలీగా మాట్లాడుకుంటున్నారు. ఇదే టైంలో విలన్ ఎంట్రీ ఇచ్చాడు. లోపలికి ఎంటర్ కాగానే తన పవర్ తో అందరినీ ఫ్రీజ్ చేశాడు. ఇంకోవైపు సేటు కూతురు చేతిలో కత్తి ఉంది. ఆమె యాపిల్ కట్ చేయాలని ఆ కత్తిని చేతిలోకి తీసుకుంది. అప్పుడు విలన్ లోపలికి వచ్చాడు. జాలీగా మొత్తం తిరిగి చూస్తున్నాడు. అప్పుడు సేట్ మైండ్ కంట్రోల్ చేస్తూ సీసీటీవీ కెమెరాలను ఆఫ్ అయ్యేలా చేస్తాడు. ఆ తర్వాత అతని దగ్గర ఉన్న డబ్బును అతడే తీసుకొచ్చి ఇవ్వాలని ఇతడు కంట్రోల్ చేశాడు. అప్పుడు ఆ సేట్ కూడా డబ్బు తీసుకొస్తున్నాడు. ఇదే టైంలో విలన్ ఒక విషయం నోట్ చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అతని మైండ్ కంట్రోల్ లో ఉన్నారు, కానీ ఒక్కడు మాత్రం తన కంట్రోల్లో లేకుండా తన ఇష్టానికి తిరుగుతున్నాడు. జరిగేదంతా కూడా అతడు చూడగలుగుతున్నాడు. తన కంట్రోల్
కంట్రోల్ దాటి అతడు లేచి నిలబడుతున్నాడు. ఇదంతా చూసి విలన్ ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి ఇదెలా సాధ్యమైంది, నా కంట్రోల్ లో లేకుండా ఒకడు బయటికెలా రాగలుగుతున్నాడు అనుకుంటున్నాడు. ఎవర్రా నువ్వు, ఇక్కడేం చేస్తున్నావురా అని హీరో అంటుంటే అతని స్నేహితులను కంట్రోల్ చేసి అతన్ని పట్టుకునేలా చేస్తాడు విలన్. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, రే మీరు మైకం నుంచి బయటకు రండిరా అంటుంటాడు. కానీ వాళ్ళెవరు మైకం నుంచి బయటకు రాలేకపోతున్నారు. అప్పుడు హీరో స్నేహితులిద్దరిని కొట్టి ముందుకు రాబోతుంటాడు. అదే టైంలో సేటు కూతురు కత్తితో వచ్చి హీరోను ఒక పోటు పొడిచింది. అప్పుడు కూడా హీరో ఆగకుండా ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు విలన్ సేట్ ను కంట్రోల్ చేశాడు. సేటు దగ్గర షాక్ ఇచ్చే ఒక మిషన్ ఉంది. అతడు ఇనుప గేట్ లోంచి చెయ్యి ఇటువైపు పెట్టి హీరోకు షాక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు హీరో హుషారైపోయాడు. కానీ ఆ ఓనర్ మెడ రెండు రాడ్ల మధ్యలో ఇరుక్కుపోయింది. అలాగే వదిలేస్తే అతడు వేలాడుతూ చనిపోయే ఛాన్స్ ఉంది. అతన్ని కాపాడాలని చెప్పి హీరో విలన్ ను పట్టుకోవడం వదిలేసి ఆ ఓనర్ ను కాపాడడానికి వెళ్తున్నాడు. అప్పుడు హీరో చాలా కష్టపడుతూ అతన్ని లేపే క్రమంలో అప్పుడు కూడా ఆ సేటు హీరోకు షాక్ ఇస్తున్నాడు. హీరో ఇప్పుడు మైకంలో కింద పడిపోయాడు. ఇంకోవైపు ఆ సేట్ కు ఆ రాడ్ల మధ్యలో ఉరి పడినట్లు అయ్యింది. అక్కడికక్కడే అతడు చనిపోయాడు. కొంచెంసేపు అయిన తర్వాత విలన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అందరూ మైకం నుంచి తేరుకున్నారు. ఇప్పుడు మైకంలో పడి ఉన్న హీరోను ఆ సేటును ఇద్దరిని హాస్పిటల్ కు తీసుకెళ్తున్నారు. హీరోకు ఒకనొక సమయంలో మెలకువ వచ్చింది. అప్పుడు తన ఎదురుగా ఉన్న తన ఓనర్ ను చూశాడు. తన ఓనర్ ని చెక్ చేసి చూస్తే అతడు చనిపోయినట్లు తెలిసింది. ఇంకోవైపు విలన్ ను చూపించారు. అతడు హోటల్ రూమ్ లో కూర్చుని ఎదురుగా ఉన్న ఒక కంపెనీలో ఉన్న ఉద్యోగులందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. పనిచేస్తున్న వాళ్ళందరినీ కంట్రోల్ చేసి కిటికీ గుండా తనను చూసేలా చేసుకున్నాడు. ఇతనికి చాలా అతీత శక్తులున్నాయి. ఇంకోవైపు సేట్ కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. సేట్ కూతురు చాలా శోకంలో కూర్చుని ఉంది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, నేను అతన్ని ఎలాగైనా పట్టుకుంటాను, చట్టం ముందు అతన్ని దోషిగా నిలబెడతా అంటుంటాడు. ఇప్పుడు హీరో ఏం చేస్తున్నాడంటే తన స్నేహితులను తీసుకుని ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కోసం వెతుకుతున్నాడు. ఆ ఫుటేజ్ గాని దొరికితే అతన్ని జైల్లో వేయొచ్చు అనుకుంటున్నాడు. అప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తున్నాడు. అతడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత సేట్ ను మైండ్ కంట్రోల్ చేశాడు కదా, అక్కడి వరకే ఫుటేజ్ ఉంది, ఆ తర్వాత ఫుటేజ్ లేదు. అతని ముఖం కొంచెం అరకొరగా రికార్డ్ అయింది. ఆ టేప్ ను హీరో తీసి పెట్టుకున్నాడు. కానీ ఆ లోపలే విలన్ మళ్లీ అక్కడికి వచ్చాడు. సీసీటీవీ కెమెరాలో నా ముఖం రికార్డ్ అయి ఉంటుంది, ఆ ఫుటేజ్ మొత్తాన్ని నాశనం చేయాలని మళ్లీ వచ్చాడు. అప్పుడు వీళ్ళంతా వెళ్లిపోయి వెంటనే తలుపులు మూసేశారు. కానీ వచ్చేటప్పుడే విలన్ ఏం చేశాడంటే, రోడ్డుపై కొంతమంది పనిచేస్తుంటారు కదా, ఓ 10-15 మందిని కంట్రోల్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు. అయ్యయ్యో వీళ్ళకి గాని చిక్కితే మన పని అంతే అని చెప్పి హీరో అతని ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్నారు. ఇదే టైంలో హీరో ఫుటేజ్ మర్చిపోయి వచ్చాడు, దాన్ని తీసుకొస్తా అని చెప్పి మళ్లీ వెళ్తున్నాడు. అప్పుడు ఫ్రెండ్స్ అంతా కూడా ఒక చెత్త కుప్పలో దాచుకున్నారు. అప్పుడు విలన్ అతనితో పాటు వచ్చిన వాళ్ళంతా కూడా వీళ్ళ కోసం వెతుకుతున్నారు. కానీ వీళ్లను వాళ్ళు గమనించలేదు. విలన్ తన అనుచరులను తీసుకుని లోపలికి వెళ్లాడు. ఏదో తప్పుగా అనిపిస్తోంది అని అతను మొత్తం చెక్ చేస్తున్నాడు. అప్పుడు హీరో ఆ ఫుటేజ్ తీసుకుని అటక పైన కూర్చున్నాడు. అతడు చీకట్లో ఉండడం వల్ల అతన్ని ఎవరు గమనించలేకపోతున్నారు. కానీ విలన్ కు చిన్నగా సందేహం కలిగింది. అప్పుడు అతడు లైట్ ను వేశాడు. చూస్తే పైనే హీరో ఉన్నాడు. వెంటనే అనుచరులను హీరో పైకి పంపిస్తున్నాడు. అప్పుడు హీరో అక్కడి నుంచి ఎగిరి దునికి తప్పించుకుని పారిపోతున్నాడు. కార్ లో వెళ్తున్న హీరో సడన్ గా బ్రేక్ వేసి ఆపాడు. వెనక్కి తిరిగి చూస్తే విలన్ సరిగా పరిగెత్తలేకపోతున్నాడు. ఎందుకంటే అతనికి ప్లాస్టిక్ కాల్ ఉంది కదా, కుంటుకుంటూ వస్తున్నాడు. విలన్ ఒంటరిగా వస్తుంటే హీరో అప్పుడు కార్ తీసుకుని వెనక్కి వచ్చాడు. విలన్ ను వెంబడిస్తుంటే అతడు పరిగెత్తుతున్నాడు. ఇదే టైంలో ఈ విలన్ మైండ్ కంట్రోల్ చేసి ఎవరినైనా కారు ముందు పడేద్దాం అనుకున్నా కూడా రోడ్డుపై ఎవరూ లేరు. అందువల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేగంగా పరిగెత్తుతున్నాడు. ఒక డెడ్డెన్ లో అతడు చిక్కుకుపోయాడు. అప్పుడు హీరో అతని ముందుకు వచ్చి, ఎందుకురా ఇలా చేస్తున్నావు అని హీరో అంటుంటే, నేను చేయగలుగుతున్నాను అందుకే ఇలా చేస్తున్నా అని విలన్ అంటుంటాడు. ఇదే టైంలో పని ముగించుకుని ఒక ముగ్గురు వస్తున్నారు. అప్పుడు విలన్ వాళ్ళ మైండ్ ను కంట్రోల్ చేస్తున్నాడు. అప్పుడు వాళ్లతో హీరోను కొట్టిస్తాడు. హీరోకు దెబ్బ తగిలి కింద పడిపోయాడు. హీరోను మళ్లీ మళ్లీ కొడుతున్నారు. అందులో ఒకడు బాటిల్ ను పగలగొట్టి అది హీరోకు గుచ్చి చంపాలని చూస్తున్నాడు. కానీ హీరో దగ్గర షాక్ ఇచ్చే మిషన్ ఒకటి ఉంటుంది. అప్పుడు తనను పొడవడానికి వచ్చిన అతడికి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత విలన్ దగ్గరకు వచ్చి విలన్ ను బాగా కొడుతున్నాడు హీరో. అప్పుడు విలన్ కింద పడిపోయాడు. అప్పుడు విలన్ ను హీరో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. అక్కడ చూస్తే ఒక కామెడీ పోలీస్ ఉంటాడు. హీరో చెప్పిన స్టోరీని అతడు అస్సలు నమ్మలేకపోతున్నాడు. నేను చెప్పేదంతా నిజం, నమ్మండి అని హీరో ఎంతో నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతడు నమ్మట్లేదు. అతని కళ్ళు చాలా పవర్ఫుల్ కదా, అందువల్ల అతని తలను మూసేసి హీరో అతన్ని లోపలికి తీసుకొచ్చాడు. అప్పుడు ఆ పోలీసులు ఏమంటున్నారంటే, ఏయ్యా ఇప్పుడు
ఇప్పుడు కూడా ఇదంతా నమ్ముతారా అని చెప్పి అతని తలకున్న కవర్ ను తీసేశారు. అప్పుడు అతని కళ్ళతో వాళ్ళందరినీ మైండ్ కంట్రోల్ చేస్తున్నాడు. అప్పుడు ఒక పోలీస్ ను కంట్రోల్ చేస్తూ తుపాకీతో హీరోను కాల్పించేలా చేస్తున్నాడు. అప్పుడు హీరో హుషారైపోయి తప్పించుకుంటుంటాడు. అప్పుడు హీరో కూడా గన్ తీసుకుని విలన్ ను కాల్చడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు విలన్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. పక్కనే ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడికి విలన్ వెళ్లాడు. అతన్ని వెంబడిస్తూ హీరో వస్తున్నాడు. ఇప్పుడు విలన్ డెడ్ ఎండ్ కు వచ్చాడు, అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఒకవైపు విలన్, ఇంకో వైపు హీరో ఉన్నాడు, మధ్యలో వందల సంఖ్యలో జనం ఉన్నారు. ఇదే టైంలో విలన్ అందర్ని మైండ్ కంట్రోల్ చేసి అందర్నీ ఫ్రీజ్ చేశాడు. ఇదే టైంలో హీరో ముందుకు వస్తున్నాడు. అప్పుడు ఒక లేడీ తన చేతిలో బిడ్డను పెట్టుకుని ఉంది. అప్పుడు విలన్ ఏం చేస్తాడంటే ఆ అమ్మ తన చేతులతో తన బిడ్డను విసిరేలా చేస్తాడు. ఇంకోవైపు ట్రైన్ వస్తోంది, ఆ అమ్మ తన బిడ్డను విసిరేస్తోంది. ఇదంతా చూసిన హీరో ఆ పసిగుడ్డును కాపాలని ఎగురుతాడు. ఎలాగోలా చేసి ఆ బిడ్డను పట్టుకున్నాడు. కానీ వేగంగా వచ్చిన రైలు అతన్ని ఢీ కొట్టింది. అప్పుడు అతడు కింద పడేటప్పుడు కూడా ఆ బిడ్డకు ఏం కాకుండా చాలా జాగ్రత్తగా పట్టుకుంటాడు. ఆ ట్రైన్ వచ్చిన తర్వాత అందర్ని నార్మల్ మూడ్ కు ఆ విలన్ వదిలేశాడు. అప్పుడు ఆ బిడ్డ ఏడుస్తోంది, ఆమెను కాపాడామని చెప్పి హీరో చాలా సంతోషపడుతున్నాడు. మైకం లోంచి తన లోకంలోకి వచ్చిన ఆ తల్లి అయ్యయ్యో నా బిడ్డ ఎక్కడా అని చెప్పి చాలా అరుస్తోంది. ఇంకొకటి చేతిలో ఆ బిడ్డ ఉండడం చూసి అతని చెంపపై ఒక్కటిచ్చి తన బిడ్డను చేతుల్లోకి తీసుకుంది. బాగా దెబ్బలు తగలడం వల్ల హీరోకు తల నుంచి రక్తం కారుతోంది, శరీరంలో ఎముకలు విరిగిపోయినట్లున్నాయి. అదే టైంలో విలన్ అతని పక్కకే వచ్చి కూర్చుని అతడు నరకం అనుభవిస్తుంటే గుర్రుగా చూస్తున్నాడు. ఎందుకురా ఇలా చేస్తున్నావు అని హీరో అడుగుతుంటే నేను చేయగలుగుతున్నాను అందుకే చేస్తున్నా అని పొగరుగా సమాధానం ఇస్తాడు. హీరో చనిపోయాడని చెప్పి అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇతడు ఎక్కువగా తన పవర్ ఉపయోగించడం వల్ల విలన్ కంటి చూపు కొంచెం మందగిస్తోంది. ఇప్పుడు విలన్ హోటల్లో ఉన్న తన రూమ్ కు వచ్చాడు. కానీ ఇతని గురించి తెలిసినట్లుంది, అందువల్ల పోలీసులు హోటల్లో ఉన్న వాళ్ళు అంతా కూడా అతని రూమ్ ని చెక్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళందరినీ ఫ్రీజ్ చేశాడు. అప్పుడు చిన్న వయసులోంచి అతని దగ్గర ఉన్న ఒక బొమ్మను తీసుకున్నాడు. ఇకపై ఇక్కడ ఉండలేను, వేరే చోటుకు వెళ్లాలని అనుకుంటున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న పోలీసుల దగ్గర నుంచి ఒక తుపాకీ తీసుకున్నాడు. వాళ్ళందరినీ కూడా బాల్కనీలోంచి దూకి చనిపోండి చెప్పాడు. వాళ్ళు కూడా అక్కడి నుంచి దూకి చనిపోయారు. ఇంకోవైపు స్నేహితులిద్దరు హీరోకు సాయం చేయాలని అనుకున్నారు. అతనికి ఎంత పెద్దగా గాయాలయ్యాయి, కొన్ని రోజుల తర్వాత లేస్తాడని చూస్తే అతడు మరుసటి రోజే లేచి కూర్చున్నాడు. పోలీసుల దగ్గరికి వెళ్తే ప్రయోజనం లేదని అనుకుంటున్నాడు హీరో. ఇంకోవైపు విలన్ ఒక బ్యాంకు కు వెళ్లాడు. అక్కడున్న ఎంప్లాయీస్ మైండ్ ను అతడు కంట్రోల్ చేస్తున్నాడు. అక్కడున్న డబ్బునంతా ఒక సూట్ కేసు లో వేసుకుని అతడు తీసుకుని వెళ్తున్నాడు. ఇక్కడ కూడా ఇతనికున్న పెద్ద సమస్య ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్. అప్పుడు సీసీటీవీ కెమెరాలను చూస్తూ చాలా కోపంగా వాటిని కొడుతుంటాడు. సీసీటీవీ కంట్రోల్ రూమ్ కు వెళ్లి అక్కడున్న వాడిని ధ్వంసం చేశాడు. ఇంకోవైపు హీరో అతని ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో ఒక బండిని రెడీ చేశారు. ఆ తర్వాత తుపాకీ లాంటిది ఒకటి రెడీ చేశారు. ఆ తుపాకీ ఏంటంటే చీకట్లో వెలుతురుని ఇస్తుంది. ఈ తుపాకీతో అతని ముందు మనం కాల్చామంటే వెలుతురు వస్తుంది. ఇంత వెలుతురు ఉండగా అతడు సరిగా కళ్ళు తెరవలేడు. వీళ్ళు కూడా ట్రై చేసి చూసారు, ఆ వెలుగులో వీళ్ళు కళ్ళు తెరవలేకపోతున్నారు. దీని ద్వారా అతన్ని కంట్రోల్ చేయొచ్చని వీళ్ళు అనుకుంటున్నారు. ఇంకోవైపు హీరో అతని ఫ్రెండ్స్ కార్ లో వెళ్తున్నారు. సడన్ గా ఏమైందంటే ఫ్రెండ్స్ లో ఒక అతడు తుపాకీ తీసి ఇంకొక ఫ్రెండ్ ను కాల్చడానికి ప్రయత్నించాడు. అదృష్టం కొద్దీ హీరో చూసి వాళ్ళను ఆపాడు. అప్పుడు ఆ బుల్లెట్ కారు అద్దాలను దాటి బయటకు వెళ్లి పడింది. ఇంతకీ విలన్ ఎక్కడి నుంచి మైండ్ కంట్రోల్ చేస్తున్నాడని చూస్తే అతడు ఒక బిల్డింగ్ పై నుంచి కంట్రోల్ చేస్తున్నాడు. అప్పుడు హీరో అతన్ని వదలలేదు, అతన్ని వెంబడిస్తూనే అక్కడికి వెళ్తున్నాడు. ఇదే టైంలో జాలీగా అతడు ఆ బిల్డింగ్ పై తిరుగుతున్నాడు. అది ఒక అపార్ట్మెంట్ ఏరియా. అక్కడ ఉన్న వాళ్ళందరి మైండ్ ను ఇతడు కంట్రోల్ చేస్తున్నాడు. అప్పుడు విలన్ ఏమంటున్నాడంటే హీరోను చూస్తూ, నువ్వు అనవసరంగా చాలా మందిని చంపేలా చేస్తున్నావు. యాక్చువల్ గా విలన్ ఎక్కడో ఉన్నాడు, కానీ తను మైండ్ కంట్రోల్ చేస్తున్నాడు కదా చాలా మందితో అలా మాట్లాడిస్తున్నాడు. నువ్వు నన్ను ఇంకా చాలా కోపం తెచ్చేలా చేసావంటే ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది అని అంటుంటాడు. నిన్ను బాధించడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపడానికి కూడా నేను రెడీ అంటుంటాడు. రే అలాంటిదేం చేయకురా అని హీరో అంటుంటే అదే టైంలో కొందరిని సూసైడ్ చేసుకునేలా అతడు ఆజ్ఞాపించాడు. కొంతమంది పైనుంచి దూకి చనిపోతున్నారు. అయ్యయ్యో నా వల్ల కావట్లేదు అని హీరో ఏడుస్తుంటాడు. కొంచెంసేపు అయినాక చూస్తే అందరూ నార్మల్ స్టేజ్ కు వచ్చారు. వాళ్ళందరినీ వదిలేసి విలన్ పారిపోయినట్లున్నాడు. మళ్ళీ విలన్ ను వెతుకుంటూ హీరో వెళ్తున్నాడు. ఇంకోవైపు ఎస్కేప్ అయి విలన్ పారిపోతున్నాడు. ఇదే టైంలో స్నేహితులు విలన్ ను చూశారు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న తుపాకీతో ఇతన్ని కాలుస్తున్నారు. వాళ్ళ కళ్ళకు ఏమీ కాకూడదని చెప్పి వాళ్ళు కళ్ళకు ఏదో తగిలించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కాల్చారు,
అది ఈ విలన్ పై పడింది. కొంచెంసేపు అతని కళ్ళు కనిపించవని వీళ్ళు అనుకుంటున్నారు. అతన్ని పట్టుకుని అతని కళ్ళకు ఒక కవర్ వేయాలని మాట్లాడుకుంటూనే వీళ్ళు వెళ్తున్నారు. కానీ అప్పుడు అతడు వీళ్ళకి ఎదురుగా వస్తున్నాడు. అతని కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి. చాలా ఈజీగా అతడు వీళ్ళ మైండ్ కంట్రోల్ చేస్తున్నాడు. అప్పుడు తన వెనకే రమ్మని చెప్తున్నాడు. వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఇంకో వైపు హీరో ఎలాగోలా తప్పించుకుని ఇటువైపు వస్తున్నాడు. స్నేహితులను వెతుక్కుంటూ వస్తున్నాడు. అక్కడ చూస్తే వాళ్ళ హెల్మెట్లు మాత్రమే ఉన్నాయి. వీళ్ళకు బాగా తెలిసిన ప్రాంతం ఏది, వీళ్ళు పనిచేసే ఆ సేటు దుకాణం. ఇప్పుడు హీరో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి చూస్తే తన స్నేహితులను ఆ విలన్ ఉరికొయ్యలకు వేలాడేలా చేస్తున్నాడు. హీరోను కొట్టి అతనికి కూడా ఉరి వేస్తున్నాడు. ఇప్పుడు ముగ్గురు కూడా ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. నీ వల్లేరా అందరు చనిపోతున్నారు. ఇప్పుడు నీ స్నేహితులిద్దరు చనిపోవడానికి కారణం కూడా నువ్వే అని హీరోను చూస్తూ విలన్ అంటుంటాడు. చావన్ రా అని చెప్పి కాళ్ళ కింద ఉన్న చైర్స్ ను తోసేసి వెళ్తుంటాడు. అప్పుడు అందరు కూడా చావు భయంతో అరుస్తున్నారు. ఒకరినొకరు కాపాడుకోవడానికి బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. ఎలాగోలా వాళ్ళు చనిపోతారని చెప్పి విలన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ అప్పుడు కూడా హీరో చనిపోలేదు. పైన చూస్తే తాడుతో ఉరివేశాడు కదా, అక్కడే ఒక కత్తి ఉంది. అప్పుడు హీరో ఆ తాడుతో అటు ఇటు ఆడి ఆడి ఆ కత్తిని కింద పడేలా చేస్తాడు. కరెక్ట్ గా కత్తి కింద పడేటప్పుడు దాన్ని పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ ఉరివేసిన తాడును కోసేశాడు. వెంటనే స్నేహితుల దగ్గరికి వెళ్లి వాళ్ళ తాళ్ళు కూడా కోసేశాడు. కానీ అప్పటికే వాళ్ళ ప్రాణాలు పోయాయి. అయ్యయ్యో నా స్నేహితులు చనిపోయారే అని చెప్పి అతడు గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఇంకోవైపు విలన్ కారులో పారిపోతున్నాడు. అప్పుడు హీరో అతన్ని వెంబడిస్తున్నాడు. విలన్ వెళ్లేటప్పుడు ఆ సేట్ కూతురుంటుంది కదా, ఆమె మైండ్ కంట్రోల్ చేసి ఆమెను కూడా తీసుకెళ్తున్నాడు. అప్పుడు హీరో వెనకే కారులో వెంబడిస్తూ వస్తున్నాడు. ఇదంతా చూస్తున్న విలన్ చాలా సైకోగా నవ్వుతున్నాడు. వీడికి చావనేదే లేదా, ఎప్పుడు చూడు నన్ను వెంబడిస్తూనే వస్తున్నాడేంటి అని విలన్ అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే చాలా బండ్లు వస్తున్నాయి కదా, వాళ్ళ మైండ్ కంట్రోల్ చేసి హీరో యొక్క కారును డాష్ ఇచ్చేలా చేస్తుంటాడు. కానీ హీరో చాలా బ్యాలెన్స్ చేస్తూ బండిని తోలుతున్నాడు. ఏం చేసినా కూడా ఇతన్ని చంపలేకపోతున్నానే అని చెప్పి విలన్ కు చాలా కోపం వస్తోంది. అతడు వెనక్కి తిరిగి చూస్తూనే బండి తోలడం వల్ల ముందు ఒక లారీని ఢీకొట్టాడు. యాక్సిడెంట్ జరగడంతో అతను మాత్రం బయటపడ్డాడు. అతని ప్లాస్టిక్ కాలు ఉంటుంది కదా, అది మాత్రం సీట్ కింద ఇరుక్కుపోయింది. అయ్యయ్యో ఆ కాలు లేకపోతే నేను నడవలేనే, ఇదే టైంలో హీరో వస్తున్న కారు వస్తుందే అని అతడు అనుకుంటున్నాడు. ఈ బండిని ఎలా ఆపేది అని అతడు ఆలోచిస్తున్నాడు. అక్కడ చూస్తే ఒక జంక్షన్ ఉంది. ఆ జంక్షన్ దగ్గర అటువైపు ఇటువైపు ఉన్న బండ్లను కంట్రోల్ చేసి ఇటువైపు తీసుకొస్తున్నాడు. అప్పుడు హీరో చాలా వేగంగా వస్తున్నాడు. ఆ వేగంలో ఇక్కడున్న ఏదైనా వాహనాన్ని ఢీకొట్టాడంటే అతడు తప్పకుండా చనిపోయే ఛాన్స్ ఉంది. ఇలా పక్కా ప్లాన్ తో అతడు అన్ని బండ్లను కంట్రోల్ చేస్తున్నాడు విలన్. ఇప్పుడు ఏం చేసేది అని హీరో ఆలోచిస్తున్న క్రమంలో అతని ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయారు కదా, వాళ్ళు ఆత్మగా వచ్చారు. కారులో ఏదో కొత్తగా అప్గ్రేడ్ చేసినట్లున్నారు. దాన్ని హీరోకు చూపిస్తున్నారు. అప్పుడు హీరో ఆ స్విచ్ ను వేశాడు. నిజంగానే తన ఫ్రెండ్స్ వచ్చారా లేక ఇది కళ, ఇది నిజమా అనేది అతనికి అర్థం కాలేదు. ఆ బటన్ ను నొక్కగానే వాళ్ళు జెట్ ఇంజన్ ను అక్కడ అమర్చినట్లున్నారు. చాలా వేగంగా కారు ముందుకు వెళ్తోంది. ఎదురుగా వచ్చిన బండ్లన్నింటినీ దాటుకుంటూ అది చాలా వేగంగా వెళ్ళిపోయింది. అప్పుడు ఆ బండ్లన్నీ ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టుకుని యాక్సిడెంట్ జరిగింది. ఏంట్రా ఎంత ప్రాణేశ్రం కూడా వీడు చావట్లేదని విలన్ కు చాలా కోపం వస్తోంది. అంతటితో ఆగకుండా అక్కడున్న పోలీసును కంట్రోల్ చేసి అతని నుంచి తుపాకీ తీసుకుని హీరోను టప్పు టప్పున కాలుస్తున్నాడు. అప్పుడు వేగంగా వస్తున్న బండి అప్పుడు ఒక బుల్లెట్ స్టేరింగ్ కు తగిలింది. అప్పుడు ఆ బండి పక్కన గుద్దుకుంది. ఇదే టైంలో విలన్ ఏం చేస్తాడంటే తన ప్లాస్టిక్ కాల్ తీసి తగిలించుకున్నాడు. ఆ సేట్ కూతురుని తీసుకుని వెళ్తున్నాడు. ఇంకోవైపు హీరోకు చాలా దెబ్బలు తగిలాయి. పొట్టలోంచి రక్తం కూడా వస్తోంది. ఇదే టైంలో విలన్ గన్ తీసుకుని హీరోను షూట్ చేస్తున్నాడు. హీరో కూడా తప్పించుకుని అతని వైపే వస్తున్నాడు. ఈ విలన్ ఎంత మందిని కంట్రోల్ చేస్తాడు? ఒకానొక సమయంలో అతనికి తలనొప్పే వస్తోంది. చాలా మందిని కంట్రోల్ చేస్తుండడం వల్ల అతని కళ్ళు కూడా నొస్తున్నాయి. పక్కనున్న ఒక బిల్డింగ్ లో అందరిని కంట్రోల్ చేసి ఈ విలన్ లిఫ్ట్ లో పైకి వెళ్తున్నాడు. ఇంకోవైపు హీరో నడుచుకుంటూనే ఆ బిల్డింగ్ పైకి వచ్చాడు. విలన్ చూస్తూ ఆ సేట్ కూతురు ఎక్కర్రా అని హీరో అడుగుతున్నాడు. ఇలా మాట్లాడేటప్పుడే అతనికి రక్తపు వాంతులు వస్తున్నాయి. అప్పుడు కూడా విలన్ ఏమంటున్నాడంటే, ఏంట్రా నువ్వు అస్సలు చనిపోకుండా నన్ను ఇలా ఎదురిస్తున్నావేంట్రా అంటుంటాడు. ఎలాగోలా చేసి చావరా అని విలన్ అంటుంటాడు. ఈ పరిస్థితుల్లో కూడా హీరో విలన్ వచ్చి బాగా కొడుతున్నాడు. ఎక్కర్రా ఆ సేట్ కూతురు, చెప్పరా చెప్పరా అని కొడుతున్నాడు. అప్పుడు విలన్ ఒకవైపు చేయి చూపించాడు. అప్పుడు హీరోయిన్ ఆ బిల్డింగ్ దగ్గర నిలబడి ఉంది. విలన్ దూకమని చెప్తే దూకటానికి ఆమె సిద్ధంగా ఉంది. ఈ విలన్ ఆమె మైండ్ ను కంట్రోల్ చేస్తూనే ఉన్నాడు. ఇదంతా చూస్తున్న హీరో ఆ విలన్ ను చంప
చంపడానికి బదులు హీరోయిన్ వైపు వస్తున్నాడు. ఆ సేటు కూతుర్ని కాపాడదామని హీరో వెళ్తుంటే ఆల్రెడీ విలన్ దగ్గర గన్ ఉంది కదా, గన్ తీసి హీరోను కాల్వడానికి ప్రయత్నిస్తున్నాడు. బుల్లెట్లు తగిలినా కూడా హీరో ఆగకుండా ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్తున్నాడు. అప్పుడు కూడా విలన్ వదలట్లేదు, చావరా చావరా అని చెప్పి అతన్ని తంతున్నాడు. అప్పుడు కూడా ఆ అమ్మాయిని కాపాడడానికి హీరో ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు విలన్ ఏమంటున్నాడంటే, రేయ్ ఆమె ప్రాణాలతో ఉండాలంటే నువ్వు చనిపోవాలి, ఎందుకురా నువ్వు ఇంత కష్టపడుతూ బతుకుతున్నావు, చావరా చావరా అంటుంటాడు. కానీ హీరో ఏమంటున్నాడంటే, నువ్వు చచ్చే వరకు నేను బతుకుతూనే ఉంటానరా అంటుంటాడు. బలాన్నంతా కూడా తీసుకుని అతడు లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు విలన్ ఏమంటున్నాడంటే, మనం ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకోకుండా వేరే పరిస్థితుల్లో కలుసుకుని ఉంటే, ఒక నార్మల్ మనుషులుగా మనం కలుసుకుని ఉంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ గా అయ్యి ఉండే ఛాన్స్ ఉండేది, మనం ఇద్దరం కలిసి ఈ ప్రపంచాన్ని శాసిద్దాం అని విలన్ అంటుంటాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, అదంతా అలా ఉన్నీ కానీ నీ పేరేంట్రా అని అడిగాడు. మొట్టమొదటిసారిగా విలన్ చూస్తూ నీ పేరేంటి అని అడుగుతుంటాడు. ఇదే టైంలో ఆ విలన్ కొంచెం డైవర్ట్ అయ్యాడు, ఇంతకీ నా పేరేంటి అని ఆలోచిస్తున్నాడు. ఇలా ఆలోచిస్తున్న క్రమంలో ఇంకోవైపు ఆ అమ్మాయి మైండ్ కంట్రోల్ చేస్తున్నాడు కదా, ఆ విషయాన్ని విలన్ మర్చిపోయాడు. ఆమెను ఇప్పుడు కంట్రోల్ చేయకపోవడం వల్ల ఆమె బిల్డింగ్ లోపలికి వచ్చింది. ఇదే టైంలో హీరో ఆ విలన్ ను పట్టుకుని ఆ బిల్డింగ్ నుంచి కిందకు దూకుతున్నాడు. ఇప్పుడు వీరిద్దరు కూడా పైనుంచి కింద పడిపోతున్నారు. కింద విలన్ ఉన్నాడు, పైన హీరో ఉన్నాడు. చాలా పైనుంచి ఇప్పుడు వీళ్ళిద్దరు కింద పడిపోయారు. అదే టైంలో లైట్ గా వర్షం పడుతోంది. నీటి చుక్కలు మీద పడగానే సేటు కూతురు మెలకువలోకి వచ్చింది. వీళ్ళు పైనుంచి కింద పడ్డారు కదా, అప్పుడు ఒక కారు పై పడ్డారు. అందులోంచి హీరో నెమ్మదిగా బయటకు వస్తున్నాడు. హీరోకు చావేలేనట్లుంది, ఎన్ని దెబ్బలు తగిలినా కూడా అతడు మళ్లీ మళ్లీ వస్తున్నాడు. కానీ అంత పైనుంచి పడ్డాడు కదా, అందువల్ల ఆ వేగంలో అతని ఎముకలన్నీ కూడా విరిగిపోయాయి. అయినా కూడా ఓపిక తెచ్చుకుని బయటకు వస్తున్నాడు. ఇంతకీ విలన్ ఎక్కడని చూస్తే అతని డెడ్ బాడీ ఆ కార్ లోనే ఉంది. ఇప్పుడు కొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడు హీరో పరిస్థితి ఎలా ఉందంటే, మెడ దగ్గర ఎముక విరిగిపోయింది, కాళ్ళ దగ్గర ఎముక విరిగిపోయింది, నడుము దగ్గర కూడా ఎముక విరిగిపోయి అతని రూపమే ఒకలాగా ఉంది. చేతికున్న ఒక వేలు మాత్రమే పనిచేస్తోంది, దాని ద్వారా అతడు వస్తున్న వీల్ చైర్ ను కంట్రోల్ చేస్తున్నాడు. ఈ రోజు ఎయిర్ హోస్ట్ ఉద్యోగం రావడంతో ఆ సేటు కూతురు ఉద్యోగానికి వెళ్తోంది. అప్పుడు ఆమెను విష్ చేయడానికి హీరో వస్తున్నాడు. అతని నోట్లోంచి సొల్లు కారుతోంది, దాన్ని కూడా అతడు తుడుచుకోలేకపోతున్నాడు. అది కూడా ఈ సేటు కూతురే తుడుస్తోంది. హీరో ఇలాంటి పరిస్థితికి వస్తాడని చెప్పి ఈమె అస్సలు ఊహించలేదు. అదే టైంలో రైల్వే ట్రాక్ లో ఎవరో పడిపోయారు. అయ్యయ్యో ఎవరు అని అంతా చూస్తున్నారు. కానీ ఒక్కరు కూడా దిగి ఆ రైలు పట్టాలపై ఉన్న అతన్ని కాపాడాలని ఎవరు అనుకోలేదు. కానీ హీరోకు ధైర్యం ఎక్కువ కదా, అందువల్ల అతడు వీల్ చైర్ ను కంట్రోల్ చేసుకుంటూ అక్కడికి వెళ్తున్నాడు. రైలు పట్టాలపై ఉన్న బాడీని చూశాడు. ఇంకోవైపు ట్రైన్ వస్తోంది, ఏం జరుగుతుందిరా అని అంతా అలాగే చూస్తున్నారు. ఇతరులకు సాయం చేయాలని ఇతడు ఎప్పుడు అనుకుంటాడు కదా, మరుక్షణమే అతడు తన వీల్ చైర్ లో కూర్చోలేకపోయాడు. ఇంకోవైపు ట్రైన్ వచ్చి క్రాస్ అవుతోంది. రైలు పట్టాలపై ఉన్న అతడు నసికిపోయి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. అప్పుడు ఆ ట్రైన్ ఆగింది. ట్రైన్ లోంచి అందరూ దిగుతున్నారు. కానీ ఆ వ్యక్తికి ఏమైందని చెప్పి వీళ్ళంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అప్పుడు ట్రైన్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాతే తెలుస్తుంది, అదేంటంటే బయట హీరో ఆ వ్యక్తిని కాపాడాడు. ఇతరులకు సాయం చేయాలని అనుకుంటాడు కదా, అదే అతని యొక్క అసలైన బలం. తన సొల్లును కూడా తను తుడుచుకోలేకపోతున్నానని అతడు ఆలోచిస్తున్నంత వరకు ఆ అవసరం తన వరకే ఉంది కదా, అందువల్ల అతని శక్తి అతనికి ఉపయోగపడలేదు. కానీ ఎప్పుడైతే మిగతా వారికి సాయం చేయాలని అనుకుంటాడో, అప్పుడు అతని శరీరంలో ఉన్న నాడీ నరం రక్తం అని అన్ని కూడా అతనికి సహకరించాయి. మిగతా వాళ్లకు అతడు సాయం చేస్తున్నాడన్న ఉద్దేశంతో అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యాయి. అప్పుడు మళ్ళీ నార్మల్ స్టేజ్ కు వచ్చాడు. విలన్ కి ఎలాగైతే మైండ్ ను కంట్రోల్ చేసే పవర్ ఉంటుందో, ఇప్పుడు హీరోకు ఎలాంటి పవర్ ఉందంటే ఎన్ని గాయాలైనా కూడా మళ్లీ బాగయ్యే శక్తి అతనికి వచ్చింది. అంతేకాకుండా ఇంకొకరి మైండ్ కంట్రోల్ లోకి ఇతడు రాకుండా ఒక శక్తి అతనికి వస్తుంది. ఇలా చూపించి ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.